ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మీ ఇంట్లో ఇలాంటి దేవుడు ఫోటోలు పెట్టారా? లక్ష్మీదేవి అనుగ్రహానికి ఇంకంతే ఉండదు. ఎలా అంటారా, ఎప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో జ్యేష్ఠాదేవికి స్థానం లేకుండా లక్ష్మీదేవికి మాత్రం పెద్ద పీట వేయాలి. అలా వేసినట్లయితే డబ్బుకు లోటు ఉండదు. కోట్లు సంపాదించడం పక్కన పెడితే జీవితం హ్యాపీగా సాగాలి, మనశ్శాంతిగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యవంతులమై ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రతినిత్యం మనం ఏ దేవీ దేవతల యొక్క ఫోటోలను పెట్టాలి, ఆ ఫోటోల్ని ఎలా పెట్టాలి, ఎలా పెడితే మన జీవితంలో విజయాన్ని సాధిస్తాం. అందరికీ దేవుడు ఒక విగ్రహాలు పెట్టే ఒక పూజ గది ఉంటుంది. పూజ గది లేని వాళ్ళు చిన్నది ఏర్పాటు చేసుకుంటారు కదా మండపంలాగా, ఎవరు ఏది చేసుకున్నా మీరు పెట్టవలసింది ఈ మందిరాన్ని తీసుకెళ్ళి తూర్పు భాగమున వాడికి అంటించకుండా పెట్టండి. పెట్టిన తర్వాత దాంట్లో పెట్టవలసిన ఫోటోలు లక్ష్మీనారాయణ ఫోటో కంపల్సరీ పెట్టండి. అలాగే గణపతి లక్ష్మీదేవి, గణపతి లక్ష్మీదేవి ఫోటోలు కంపల్సరీ ఇంట్లో పెట్టి తీరాలి. లక్ష్మీదేవిని ఒక్కదాన్నే పెట్టాము, లక్ష్మీ రావటం లేదు అనుకుంటే కుదరదు. కాబట్టి లక్ష్మీ గణపతి ఫోటోలు మాత్రం కంపల్సరీ పెట్టి తీరండి. పెట్టినట్లయితే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి తీరుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు పెట్టవలసింది శివ పార్వతుల యొక్క ఫోటోను పెట్టండి, ఆది దంపతులు. అలాగే శ్రీరాముడు సీతాదేవితో ఉన్న పట్టాభిషేకం యొక్క ఫోటోని మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు రాజ్యాధికారం వచ్చి తీరుతుంది. అలాగే ఏ పని చేసినా విజయం మీ అంటే ఉంటుంది. ముఖ్యంగా మీరు పెట్టవలసింది లక్ష్మీ గణపతితో పాటుగా ఆది దంపతుల ఫోటో ఒకటి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో పెట్టినట్లయితే ఆరోగ్యం ఐశ్వర్యం వచ్చి తీరుతుంది. అలాగే ఈ ఫోటోలతో పాటుగా ఏ ఫోటో పెట్టినా ఒక ఫోటోకి ఒక ఫోటోకి ఇంచెత్తు గ్యాప్ ఉంచి పెట్టాలి. అలాగే ఫోటోలను మనం మేక్కోటి తగిలిస్తాం, అలా తగిలించవద్దు. ఫోటో కింద చక్కగా చిన్న ఫ్రేమ్ లాగా బీడింగ్ లాగా కట్టి దానికి ఆంచి మేక్కొట్టి పెట్టండి. ఒక ఫోటో అంటుకుని మాత్రం పెట్టకుండా చూడండి. మీరు ఇప్పటి నుంచి ఇన్నాళ్ళ నుంచి చేసింది పక్కన పెడితే ఎందుకని ఫలితం రాలేదని మీకు అర్థం కాకుండా ఉన్నట్లయితే, ఇలా గనక మీరు చేస్తుంటే మీకు ఫలితం రాలేదని మీరు గుర్తించి ఈ రోజు నుంచి గనక మీరు చేంజ్ చేసుకున్నట్లయితే మీ జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి. ఫోటోలు ఈ విధంగా పెట్టండి. అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటో ఒకటి మీ ఇంటి ఎదురుగా పెట్టుకోండి. అలాగే గణపతి ఫోటో ఒకటి మీరు మీ గుమ్మానికి ఎదురుగా సింహద్వారానికి ఎదురుగా ఇంట్లో కనపడేట్లుగా పెట్టుకోండి. ఇంత మట్టికి మీరు చేశారా మీ ఇంట్లో జ్యేష్ఠాదేవికి స్థానం ఉండదు. అలాగే లక్ష్మీదేవి చిష్ట వేసుకుని మీ ఇంట్లోనే కూర్చుని తిండికి బట్టకి లోటు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఇచ్చి తీరుతుంది. చేసి చూడండి, సత్ఫలితాన్ని పొంది తీరుతారు. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.